హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కచోరీలు అండ్ కట్టమీట చట్నీ అండి, కాంబినేషన్గా. సో ఈ కచోరీలను ఇక్కడ నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా సింపుల్గా మనము ఈ కచోరీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట బండి మీద అమ్మేటప్పుడు ఎలాంటి టేస్ట్తో ఉంటాయో అదే టేస్ట్తో. అండ్ ఇక్కడ నేను మూంగ్ దాల్తో చేస్తున్నాను, అంటే పెసరపప్పు ఫ్లేవర్తో చేస్తున్నాను. మనకు మామూలుగా ఆనియన్ కచోరీ, ఆలు కచోరీ ఉంటుంది కదా, ఇక్కడ నేను మినపప్పు కచోరీ చేస్తున్నాను. సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి కచోరీలు కట్టమీట చట్నీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా కట్టమీట చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ఒక 1/3 కప్ వరకు నేను చింతపండు తీసుకున్నాను అండి. ఇందులో గింజలు ఏమేమి ఉంటే అవన్నీ తీసేసుకోండి. గింజలు లేకుండా ఈ చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు మునిగేంత వరకు హాట్ వాటర్ని వేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ అంతా వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు ఈ హాట్ వాటర్లో మనం చింతపండును నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూత ఉంచుకొని ఫైన్ ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్ ఉంచుకొని మనం మిక్సీ పట్టుకున్న చింతపండును ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. సో గుజ్జంతా కిందికి వస్తుంది. ఎక్స్ట్రా వేస్ట్ ఏదైనా ఉంటే అది పైన ఉండిపోతుంది. సో సాఫ్ట్గా ఉండే గుజ్జంతా కిందికి వస్తుంది అనమాట. ఇలా స్ట్రైన్ చేసుకున్నామంటే ఇలా స్పూన్తో అనుకోండి నీట్గా. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇదంతా వేస్ట్ అంతా పక్కన తీసుకోండి. మనకు ప్యూరీ అనేది కిందికి వచ్చేసి ఉంటుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి. చూడండి, చింతపండు ఈ విధంగా బబుల్స్ వచ్చే టైంలో మనం ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను. బెల్లం అంతా మెల్ట్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/4 స్పూను సాల్ట్ని, 1/4 స్పూన్ చాట్ మసాలా పౌడర్ని, 1/4 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని, 1/4 స్పూను ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఒక 20 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కుక్ చేసుకున్నారనుకోండి ఇది థిక్గా తయారైపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా కట్టమీట చట్నీ అనేది రెడీ అయిపోయింది కచోరీ కాంబినేషన్గా. ఇప్పుడు మనము కచోరీలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో 1.5 కప్పు వరకు వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో మైదా పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రుచికి తగ్గట్టు సాల్ట్ని, కొద్దిగా వంట సోడాని, కొద్దిగా 1/4 స్పూన్ వరకు వామును యాడ్ చేసుకోవాలి. వామును యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కచోరీలు అనేటివి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 స్పూన్స్ వరకు వేడి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉండే నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకు కచోరీలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. మీరు ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేశాను కదా, వాటి ప్లేస్లో మీరు ఆయిల్నైనా వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా లేదా నెయ్యిని వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనం ముద్దలాగా చేసినప్పుడు ఇలా ముద్దగా ఫామ్ అయితే మనము వేసిన నూనె లేదా నెయ్యి అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వకుంటే మీరు ఇంకొద్దిగా నెయ్యిని లేదా నూనెను యాడ్ చేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మూత ఉంచుకొని పిండిని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ మనం పెసరపప్పు కచోరీలు చేస్తున్నాం కాబట్టి నేను పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని ఒక 4 గంటల సేపు వరకు నానబెట్టుకున్నాను. తర్వాత నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి తీసుకొని మూత ఉంచుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, బరకగా. అప్పుడే చాలా బాగుంటుంది ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోపు, అదేవిధంగా ధనియాలను ఈ విధంగా స్ప్లిట్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. అల్లం తురుముని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 5 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపుని, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పొడిని, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం వీట్ ఫ్లోర్లో సాల్ట్ యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు మనం స్టఫింగ్లో యాడ్ చేస్తున్నాం. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అదేవిధంగా 3 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, కాసేపటికి శనగపిండి ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయి ఉంటుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇది బాగా కలుపుకుంటూ మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇదంతా పొడి పొడిగా అయ్యే విధంగా మనం కుక్ చేసుకోవాలి. చూడండి మనం ముద్దలాగా ఉన్నది కదా ఇందాక, సో ఈ విధంగా మనం కుక్ చేసుకుంటూ ఉంటే కాసేపటికి ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ని చాలా అరబెట్టుకోవాలి. మనకి ఈలోపు పిండి కూడా బాగా నానే ఉంటుంది. దీన్ని మరొకసారి బాగా కలుపుకుందాము పిండిని. ఇలా కలుపుకొని మీరు ఏ సైజులో కచోరీలను ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 5 బాల్స్ వచ్చాయి. అండ్ నేను మీడియం సైజులో చేయాలనుకుంటున్నాను కచోరీలను. మీరు స్మాల్ సైజులో చేయాలనుకుంటే కనుక చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మన స్టఫింగ్ని కూడా చల్లారబెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు కొద్దిగా పొడి గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఈ చపాతీ ఉండను రోల్ లాగా చేసుకుంటున్నాను. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ను ఉంచుకోవాలి. స్టఫింగ్ చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో ఉంచుకోండి, వేడివేడిగా ఉంచుకోకూడదు. ఇలా ఉంచుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి మొత్తం కూడా, గ్యాప్స్ అన్నిటి లేకుండా. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా చేసుకోండి. నాకు ఈ విధంగా కంఫర్ట్గా ఉంటుందనేసి నేను ఈ విధంగా ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ లాగా పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ గ్యాప్స్ అనేది లేకుండా చూసుకోండి, లేదంటే కనుక మనం ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా అంత రౌండ్గా అనేసి ఎక్స్ట్రా ఉండే పిండిని పక్కకు తీసుకున్నాను. ఇలా పక్కకు తీసుకొని దీని గ్యాప్స్ అనేటివి లేకుండా నీట్గా కవర్ చేసేసి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా స్లోగా రోల్ చేసుకోండి. మరీ గట్టిగా అన్నారనుకోండి స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది. సో పలచాగా దాని మీద జెంటిల్గా ప్రెస్ చేయండి. మనకి కచోరీ అనేది తయారైపోయింది. దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా పొడి మైదా పిండిని, లేదా ఒకవేళ మీరు మైదా పిండి చేస్తే మైదా పిండి, లేదంటే గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకొని ఇందులో మనం స్టఫింగ్ ఉంచుకొని ఈ విధంగా మనం ఫ్రిల్స్ లాగా క్లోజ్ చేసుకోవాలి. సో నాకు ఇలా ఈజీగా ఉంటుందనేసి నేను ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. సో చుట్టూ కూడా నీట్గా క్లోజ్ చేసుకోండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా. ఇలా క్లోజ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒక చోటికి తీసుకుని వచ్చి ఇలా రౌండ్గా ఫామ్ చేయండి. ఇలా రౌండ్గా ఫామ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండే పిండిని పక్కకు తీసుకోండి. పక్కకు తీసుకొని ఇక్కడ గ్యాప్స్ అన్నిటి లేకుండా నీట్గా ప్రెస్ చేయండి. గ్యాప్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని ఈ విధంగా చేసిన తర్వాత రోల్ చేసుకోండి. తర్వాత చపాతి కర్ర తీసుకొని మరీ గట్టిగా అనకుండా పలచా లైట్గా అనండి. ఇలా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. సో స్లోగా ఎడ్జెస్ అంతా కూడా మరీ మందంగా లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా అంతా కూడా కచోరీల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు 5 మీడియం సైజు కచోరీలు అనేటివి తయారయ్యాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా మనం ఇలా పిండి వేసాం కదా, ఈ చిన్న చిన్న బబుల్స్ వస్తుంటాయి కదా, అంతవరకు వేడిగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ మరీ వేడి అవ్వాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కచోరీలను వేసుకొని దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ కచోరీలను ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల కూడా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి. చూడండి చాలా బాగా పొంగాయి అన్నమాట ఈ ఆయిల్ వీట్ ఫ్లోర్తో చేసిన కచోరీలు అనేటివి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడు మిగతా వాటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ని కూడా ఫ్రై చేస్తున్నాను ఇదే ఆయిల్లో. మనం బయట కొనేటప్పుడు వాళ్ళు మనకి ఇలా పచ్చిమిర్చి కూడా ఇస్తారు కదా, సో అలా చేశానన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా కచోరీలు అండ్ కాంబినేషన్గా కట్టా మిఠా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ నేను వీట్ ఫ్లోర్తో కూడా చేశాను కాబట్టి హెల్త్కు చాలా మంచిది. ఇలా ఈవినింగ్ టైంలో ఇంట్లో చేసి పెట్టారనుకోండి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు. సో మనం ఇక్కడ చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం బయట బండి మీద కొనేటప్పుడు ఏ విధమైన టేస్ట్తో ఉంటాయో అదే టేస్ట్ ఉందన్నమాట ఇంట్లో చేసుకునేటివి కూడా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీట్ ఫ్లోర్తో చేసిన కచోరీలు కూడా. సో ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.